ఉసిరికాయకి ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందరి సుపరిచితమైన కూడా పేరు తెలిసి ఉండకపోవచ్చు, కానీ దీన్ని ఎన్నో వైద్యాలకు ఉపయోగిస్తున్నారు. కిడ్నీలో రాళ్లకు, టాన్సిల్స్, ఇలా ఎన్నో అనారోగ్యాలకు స్వాంతం కలిగిస్తుంది. మన ఇంటి చుట్టుపక్కల తప్పనిసరిగా ఈ మొక్క ఉండనే ఉంటుంది. పసుపు రంగు పూలు కలిగి మొక్క ఉంటుంది. మీకు నాటు వైద్యుల దగ్గర దీని విత్తనాలు లభిస్తాయి. తీసుకుని వస్తే 5 పరిష్కారాలు చెప్తున్నాం. ఇవి చేయడం వలన ధర వృద్ధి కలుగుతుంది. పల్లేరు విత్తనాలు మరియు జల్లేడు వేలు తెచ్చి ఒక మంచి సమయంలో పూజ చేసి కుంకుమ పెట్టి మీరు డబ్బు పెట్టే స్థలంలో పెట్టాలి. లేదా మీ ముఖ్యమైన వస్తువులు, పేపర్లు, డాక్యుమెంట్లు పెట్టే చోట పెట్టండి. దీనివల్ల ధన వృద్ధి కలిగి అమిత ధనప్రాప్తి కలుగుతుంది. ఈ పల్లేరు మొక్క యొక్క 5 భాగాలు తీసుకుని, అంటే ఆకులు, పువ్వులు, విత్తనం, కాడ, వేరు తీసుకుని ఎందులో అయినా వేసి నూరాలి. ఇది పొడిలాగా అయిపోతుంది. అప్పుడు దీన్ని ఒక గాలి చూరిని చిన్న డబ్బాలో లేదా కాగితంలో పెట్టుకోండి. మీరు రోజు స్నానం చేసి బయటకు వెళ్లే ముందు మీ ఉంగరం పేలితో 2 కనుబొమ్మల మధ్య కనిపించినంత బొట్టు పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత మీకు ఎవరు ఎదురొచ్చినా వారు మీకు ఆకర్షితులవుతారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉండి వారు ఏమైనా అనారోగ్యంతో ఉంటే మంచి ముహూర్తం చూసి పల్లెరు మొక్క వేరును తెచ్చి తాయెత్తు తయారు చేసి వారి మెడలో లేదా చేతికి పెట్టండి. మీరు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు కదా, ఈ మొక్క యొక్క విశేషాలను తెలుసుకుని ప్రయత్నించి మంచి ఫలితాలు పొందండి.